హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఓకే ఇక వీడియో స్టార్ట్ చేద్దాం మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండు వారాల నుంచి ఇండియన్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తున్నాడు ఒక పర్ఫెక్ట్ మాస్ హీరో రేంజ్ ఎలా ఉంటుందో మరోసారి ట్రేడ్కి రుచి చూపిస్తున్నాడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎంత పెద్ద పాన్ ఇండియా మూవీ అయినా సరే రెండు వారాలు దాటితే నత్తనడకన బాక్స్ బాక్సాఫీస్ రన్ని కొనసాగిస్తుంది కానీ దేవర మాత్రం పూర్తి మిక్స్ టాక్తో కూడా బాక్సాఫీస్ని ఉరకలెత్తిస్తుంది నెగిటివిటీ తీవ్రతను చూసి మొదటి మూడు రోజులన్నా థియేటర్స్లో నిలబడుతుందా అని ట్రేడ్ అనుమానపడితే వాళ్ళ అంచనాలని తలక్రిందులు చేస్తూ అనుమానాలని పటాపంచలు చేస్తూ ఇప్పటికీ హౌస్ఫుల్స్తో రచ్చ చేస్తూ లాభాల పంట పండిస్తున్నాడు దసరా చాలా పెద్ద సీజన్ ఈ దసరా పండగకి కూడా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు కొత్త సినిమాలు రిలీజ్ అయినా అందులోనూ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీ వెట్టయను ఉన్నా కూడా అద్భుతమైన కలెక్షన్ ఫిగర్స్ తో దుమ్ము దుమారం లేపుతుంది కలెక్షన్ స్టడీగా ఉంటే చాలే అనుకుంటే కొత్త సినిమాల ఆక్యుపెన్సీని మించి హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ రేట్తో బాక్సాఫీస్ ని చెడు కూడా ఆడేస్తుంది ఈ మధ్య కాలంలో ఏ స్టార్ హీరో సినిమా కూడా ఇలా జరిగింది లేదు పాన్ ఇండియా స్టార్ గా చెప్పబడే ప్రభాస్ విషయంలో కూడా ఎప్పుడు ఇలా జరగలేదు డివైడ్ టాక్ తో కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే ఎన్టీఆర్ మా ఆడడంకి నిదర్శనం అనే చెప్పాలి చాలా మంది త్రిపుల్ తర్వాత ఎన్టీఆర్ కి స్టార్డం మార్కెట్ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది అనుకుంటారు అందులో కొంతవరకే వాస్తవం ఉంది ఎన్టీఆర్ కి మాస్ ఇమేజ్ స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ మార్కెట్ అండ్ స్టార్డం ఎప్పుడో ఏర్పడ్డాయి త్రిపుల్ ఆర్ మూవీతో అవి కొంచెం ఎక్స్పాన్షన్ అయ్యాయి అంతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎన్టీఆర్ తిరుగులేని మాస్ ఇమేజ్ ఉన్న మాస్ హీరోని దేవర మూవీ మళ్ళీ నిరూపించింది డివైడ్ టాక్ తో పూర్తి నెగిటివిటీతో కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టాడంటే ఇక హిట్ టాక్ పడుంటే ఆ దెబ్బ బాక్సాఫీస్ కి కొన్నేళ్ల పాటు తీపి గుర్తుగా మిగిలిపోయేది డివైడ్ టాక్ వచ్చిన ట్రోలింగ్ జరిగిన వందల కోట్ల కలెక్షన్స్ తో బాక్సాఫీస్ ని తుక్కు రేగొడుతూ ఫ్యామిలీ ఆడియన్స్ తో థియేటర్లని నింపుతూ హౌస్ఫుల్ బోర్డ్స్ తో రచ్చలేపి వదిలిపెడుతున్నాడు ప్రజెంట్ టాలీవుడ్ లో మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ గా నిలబడింది దేవర ఏ సినిమాకైనా మొదటి రోజు సోషల్ మీడియాలో డివైడ్ టాక్ పడిందంటే ఇక సినిమా పని అయిపోయినట్లే సినిమా తట్టాపుట్టా సర్దేసుకోవాల్సిందే నిర్మాత నెత్తినా తడిగుడ్డ వేసుకోవాల్సిందే కానీ దేవర విషయంలో అవేవి వర్కౌట్ కాలేదు రిలీజ్ అయిన రోజు మిడ్ నైట్ షోలకే ఫుల్ నెగిటివ్ టాక్ తో ట్రెండింగ్ వచ్చింది నిర్మాత బయర్లు తలలు పట్టుకున్నారు కానీ ఎన్టీఆర్ అనే మూడక్షరాలు ఆడియన్స్ కి ఒక భరోసా ఇచ్చాయి థియేటర్కి రప్పించేలా చేసింది ఆ పేరు ఎవరెన్ని చెప్పినా ఎంత చేసినా ఫ్యాన్స్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డారు సినిమా కోసం ఫ్యామిలీ ఆడియన్స్ అయితే సినిమాని నెత్తిన పెట్టుకున్నారు ఫైనల్ గా రెండు వారాల్లోనే దేవర ఐదు వందల కోట్ల క్లబ్లో చేరిపోయింది హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టలేదు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న చాలామంది స్టార్ హీరోల సినిమాలు మొదటి రోజు సాయంత్రానికి బకెట్ అన్నేశాయి కానీ దేవర విషయంలో అది రివర్స్ అయిందంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఎన్టీఆర్ మాత్రమే ఒక పక్క సినిమా పైన ట్రోలింగ్ జరుగుతున్నా నెగిటివిటీ తీవ్ర స్థాయిలో స్ప్రెడ్ అయినా ఏమాత్రం అదుపు తప్పకుండా కలెక్షన్లో ఊచకోతకు వస్తుందంటే అది ఎన్టీఆర్ పైన ఫ్యాన్స్కి ఆడియన్స్కి ఉన్న ప్రేమ తను ఎంచుకునే కథలపై ఉన్న నమ్మకమే కారణం అందుకే గత దశాబ్ద కాలంగా ఎన్టీఆర్ కెరీర్లో ఒక ఫ్లాప్ కూడా లేదు కాలరెత్తుకునే సినిమాలు చేస్తానని మాట ఇచ్చిన టెంపర్ మూవీ నుంచి ఇప్పుడు వచ్చిన దేవర వరకు ఆ విజయ యాత్ర కొనసాగుతూనే ఉంది ఆరు సంవత్సరాల క్రితం టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచిన అరవింద సమేత ఫుల్ రన్ కలెక్షన్స్ ని దేవర మూవీ డే వన్లోనే లేపేసింది మెగా ఫ్యాన్స్ అంతా కూడా పాదఘట్టం సముద్ర మట్టం అంటూ ట్రోల్ చేసిన శరణమన్నయ్య ఆచార్య మూవీ లైఫ్ టైమ్ కలెక్షన్స్ ని హాఫ్ డేలో సమాప్తం చేసింది వంద కోట్ల షేర్ లేని హీరోని ఎన్టీఆర్ ని ట్రోల్ చేసే బ్యాచ్కి డబుల్ త్రిబుల్ షేర్స్ తో కళ్ళు పేలిపోయేలా చేసింది దేవరా ఒక మాస్ హీరో సినిమా థియేటర్ల మీద పడితే ఆ బీభత్సం ఎలా ఉంటుందో అందరికీ తెలిసేలా చేశాడు ఆఫీస్ పైన దండయాత్ర చేస్తున్నాడు మొత్తం దసరా సీజన్ ని తన కంట్రోల్ లెక్ రూలింగ్ చేస్తున్నాడు క్లాస్ మాస్ అనే తేడా లేకుండా థియేటర్ల దగ్గర ఒక ప్రపంచనమే నడుస్తుంది సినిమా విడుదలై పదిహేను రోజులు గడుస్తున్నా ఇంకా టికెట్స్ దొరక్క వెనక్కి వెళ్తున్నారంటే దేవర రచ్చ ఏ రేంజ్ లో ఉందో ఇక మీరే అర్థం చేసుకోండి చాలా కాలం తర్వాత దేవర మూవీతో కొన్ని ఆశ్చర్యకర అద్భుత సంఘటనలు మనల్ని కనువిందు చేస్తున్నాయి పాత రోజుల్లో ఎద్దుల బండ్ల మీద ఫ్యామిలీ అంతా కలిసి సినిమాకు వెళ్లే తర్వాత ట్రాక్టర్ల పైన వెళ్లే ఇప్పుడు ఆ ట్రెండ్ అయితే లేదు కానీ దేవర మూవీకి ఆడవాళ్ళు పిల్లలందరూ కలిసి ఫ్యామిలీస్తో దేవర మూవీని చూడడానికి ట్రాక్టర్లు వేసుకుని వెళ్లే వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి నిజంగా మళ్ళీ ఒకసారి పాత రోజుల్లోకి వెళ్ళినట్లు అనిపించింది ఆ వీడియోలు చూస్తే నిజంగా ఎన్టీఆర్కి ఇది ఒక బిగ్ అచీవ్మెంట్ అనే చెప్పాలి ఇది వంద నేషనల్ అవార్డ్స్తో సమానం ఒక నటుడికి ఇంతకంటే ఏం కావాలి ఇంకా ఫ్యామిలీస్ అన్ని కలిసి వచ్చి దసరా పండగని దేవర థియేటర్స్ లో జరుపుకున్నాయి తండోపతండాలుగా దేవర థియేటర్లకి పరుగులు తీశారు దెబ్బకి పదహారవ రోజు ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ పడింది లిమిటెడ్ థియేటర్స్ తోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు కోట్ల డెబ్బై లక్షల షేర్ రాబట్టి దుమ్ము దుమారం లేపాడు ఎన్టీఆర్ ఒక రాయలసీమలోనే కోటికి పైగా షేర్ పెట్టి పెద్ద పాన్ ఇండియా సినిమాలకు కూడా పెద్ద ఛాలెంజ్ పెట్టాడు మూడు కోట్ల యాభై లక్షల షేర్తో ఏడేళ్లకి పైగా ఇండస్ట్రీ రికార్డుగా కొనసాగుతున్న బాహుబలిని ఇరవై లక్షల మార్జిన్తో వెనక్కి నెట్టి వీర విహారం చేశాడు ఆరు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా దండయాత్రకు వచ్చాడు ట్రోలింగ్ నెగిటివిటీతో యాంటీ ఫ్యాన్స్ విరుచుకుపడిన సింగిల్ హ్యాండ్తో బాక్సాఫీస్ని ని మళ్ళీ బాక్సాఫీస్ చక్రవర్తిని నిరూపించుకున్నాడు రెండు తెలుగు రాష్ట్రాల వరకు నూట యాభై కోట్ల షేర్ ప్రపంచవ్యాప్తంగా రెండు వందల యాభై ఐదు కోట్ల షేర్ రాబట్టి రికార్డులు వేటాడుతున్నాడు చేసిన బిజినెస్ పైన డెబ్బై కోట్ల అందించి ఎనభై కోట్ల వైపు పరుగులు పెట్టిస్తున్నాడు ఏది ఏమైనా చాలా రోజుల తర్వాత ఒక మాస్ హీరో బాక్సాఫీస్ వద్ద శివతాండవం చేస్తున్నాడు ఈ జాతర దీపావళి వరకు ఆగేలా కనిపించడం లేదు మరి దేవర ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి సో గైస్ ఇది వీడియో మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్